కృష్ణం వందే జగద్గురు. భగవద్గీత అక్షర పరం బ్రహ్మయోగం 8వ అధ్యాయం. శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినది విన్న అర్జునుడు, కృష్ణ పరబ్రహ్మ ఆధ్యాత్మం కర్మ అధిభూతము అధిదైవము అని చెప్పాడు. అవి ఏవి? అధి ఎక్కడను వాడు ఈ దేహము నెట్లును దయతో నాకు వివరింపు అనగా భగవానుడు పలికే, అర్జున బ్రహ్మము నాశరహితము శాశ్వతము అయ్యున్నది. బ్రహ్మము జీవుని సూచించగా పరబ్రహ్మము దేవదేవుడైన శ్రీకృష్ణ భగవాను సూచించు. తన స్వభావమే ఆధ్యాత్మ భూత సృష్టికి కారణమైన దేవతోత్తిష్టమైన భోమ ద్రవ్యముల యొక్క విసర్జనమే కర్మయ్యాడు. మార్పుకు చెందే స్వభావము గలదానిని అధిభూతము అంటారు. ఈ దేహంలో ఉన్న పురుషుడిని అధిదైవం అంటారు. ఈ దేహంలో ఉన్న నేను అధియజ్ఞుడు అనబడు. జీవుడు భౌతిక ప్రకృతిలోని 84 లక్షల జీవరాశులలోని ఏదైనా ఒక దేహముతో జన్మను పొందిన ఆధ్యాత్మిక జగత్తున మాత్రం ఒకే దివ్య దేహమును కలిగి ఉండు. యజ్ఞ విధానములైన జీవుడు ప్రత్యేకమైన స్వర్గలోకములను పొందుట ప్రత్యేకమైన యజ్ఞములను ఆచరించి ఫలితముగా వాటిని పొందుచుండు. కానీ యజ్ఞ ఫలం నశించినంతని భూమికి వర్ష రూపమును అరుదించు. తదుపరి వర్ష రూపము నుండి ధాన్య రూపము ధాన్యము మనుషుల చేయి భుజింపబడగా వీర రూపమును పొంది తిరిగి గర్భమున చేరి తిరిగి మానవ దేహమును పొందు. మరల మానవ జన్మలో యజ్ఞములు చేయించు. ఈ సంసార చక్రమును కొనసాగించుచుండు. ఈ విధముగా జీవుడు భౌతిక మార్గమునందు నిరంతరము రాకపోకలు సంకుచుండు. అధిభూత భౌతిక ప్రకృతి నిరంతర పరిణామశీలమయ్యి ఉంది. పుట్టుట పెరుగుట అంతకాలము నిలిచి ఉండుట ఇతర దేహములను ఉత్పత్తి చేయుట త్రిథిలమవుట చివరకు నశించుట అను 6 విధములైన మార్పులకు భౌతిక దేహములు లోనగుచు. అటు ఈ భౌతిక ప్రకృతి అధిభూతము అనబడు. సమస్త దేవతలను సమస్త లోకములను తన యందు కలిగి ఉన్న శ్రీకృష్ణ భగవాను విశ్వరూపం అధిదైవతం అనబడు. దేహమునందు ఆత్మతో పాటు సాక్షిగా నిలిచి ఉన్న పరమాత్మయే అధియజ్ఞుడు అనబడు. ఆత్మచింతనే నిలిచి ఉండేది ఆ పరమాత్మ జీవి కర్మలకు సాక్షిగా నుండి అతని వివిధ స్వభావములకు అనుగుణముగా అవకాశం వసూచుంది. వెంట్రుక కొనలో 10,000 వంతు పరిణామము కలిగి ఉండేది ఆత్మయందు ప్రవేశింపగలిగినంత సూక్ష్మమైన వాడు కనుకనే భగవంతుని సూక్ష్మమైన వాటిలో కెల్లా అతి సూక్ష్మమైన వాడని నిలవబడినాడు. ఈ అనిత్య జయము జన్మము ముసలితనము వ్యాధి మరణములనేది దుఃఖముల చేయి నిండి పూర్ణత్వము పొంది కృష్ణలోకమైన దివ్యలోకం గోలోక బృందావనము పొందిన మహాత్ముడు తిరిగి ఈ లోకమునకు రాగోరు. దేవతాలోకములైన ఉన్నత లోకములను బ్రహ్మలోకము ఇంద్రలోకము చంద్రలోకము పొందిన వారు సైవారి పుణ్యము క్షీణించగానే భూలోకమున పతనము చెందుదు. భౌతిక జగత్తు యొక్క కాల పరిణామము పరిమితమై కల్పముగా తెలియబడుచుంది. అట్టి కల్పము బ్రహ్మదేవునికి ఒక పగటి సమయము. బ్రహ్మదేవుని ఆ ఒక్క పగటి సమయమున సత్స త్రేత ద్వాపర కలియుగములు 1,000 మార్లు మారుచుంది. ఈ యుగం కలియుగం. కాల పరిమితి 432,000 సంవత్సరాలు. ఈ యుగము ప్రారంభమై ఇప్పటికి దాదాపు 5,000 సంవత్సరాలుగా మన అనుభవం ఈ యుగమునందు దుర్గుణము పాపము విపరీతముగా ప్రబలిపోవడం గనుక యుగాంతమున శ్రీకృష్ణ భగవానుడు దానవులను నిర్జించి భక్తుల రక్షించుట కలికి అవతారము ప్రకటితము. 43,20,000 సంవత్సరాలు ఒక మహాయుగం. 1,000 మహాయుగములు బ్రహ్మదేవునికి ఒక పగలు. అట్లే 1,000 మహాయుగములు బ్రహ్మదేవునికి ఒక రాత్రి. అనగా 8,000 మహాయుగములు బ్రహ్మదేవునికి ఒక రోజు. బ్రహ్మదేవుడు శత సంవత్సరముల కాలము జీవించి తదుపరి తన దేహము త్యజించు. యోగులైన వారు ఏ కాలంలో మరణిస్తే పునర్జన్మను పొందరో ఏ కాలం మరణిస్తే తిరిగి పుడతారో దానిని చెప్తాను. ప్రకాశము పగలు శుక్లపక్ష ఉత్తరాయణందు మరణించిన వారు నిరాకార బ్రహ్మజ్యోతిని పొందుదు. మరణ సమయంలో మనస్సు జీవునికి వేరొక జన్మను పొందినట్లు చేయి. కానీ కృష్ణ భక్తి భావనాయుతుడైన భక్తుడు శుభాశుభముల యందు దేహము విడిచినను మరణించినను తిరిగి జన్మించుట అనేది భయం ఏమాత్రము లేదు. భౌతిక జగమును వీడునప్పుడు ఆత్మ అనుసరించే వివిధ మార్గముల ఏడ కలత ఉండవద్దని శ్రీకృష్ణ భగవానుడు అర్జునకు ఉపదేశించి ఉన్నాడు. పోగా రాత్రి కృష్ణపక్షము దక్షిణాయన నందు దేహమును వీడిన జనులు మరల తిరిగి జన్మించుచున్నారు. గోలోక బృందావనముగా తెలియబడు శ్రీకృష్ణధాము చింతామణి భరితమైన సౌధములతో అలరారుచుండు. కోరిన 8 లక్షమైనను సమకూర్చు కల్పవృక్షములను మరియు అక్షయముగా పాలనసగు సురభి నామ గోవులను కలిగి ఉండే ఆ ధామమున శ్రీకృష్ణుడు లక్షల కొలది లక్ష్ముల చేయింపబడుచుండు. ఆదిదేవుడు సర్వ కారణ కారణుడగున గోవిందులుగా అచట అతడు పిలువబడు. మధురముగా వేణునూతు అతని దివ్య రూపము సర్వ జగన్మోహనమై ఉండు. దానిని పొందిన వాడు ఈ భౌతిక జగత్తులకు తిరిగి రాడు. ఇదంతా తెలుసుకున్న యోగి వేదాలకు యజ్ఞాలకు తపస్సులకు దానములను ఎటువంటి పుణ్యఫలం విధించబడి ఉందో దాని నంతరము మించిన ఫలితము పొందిన వాడై ఉత్కృష్టమైన పరమపదాన్ని పొందుతాడు. కృష్ణం వందే జగత్తు.